అధికారులు వరంగల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరు కూడా కానీ బయట అడ్మిషన్ చేయడం కానీ చేసినట్లయితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అట్లనే నూతన సంవత్సర వేడుకల్లో ఇటువంటి డీజేలు కానీ ఇంకేమైనా ఊరేగింపులు జర్నాలు ఏం కానీ చేయకూడదనేది ప్రజలకు తెలియజేస్తున్నాను. అట్లాగనే ఈ యొక్క ఒమిక్రాన్ అనే వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మండల ప్రజలందరూ కూడా వారి మాస్కులు ధరించి బయటికి వెళ్ళేటప్పుడు పక్క మాస్క్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. ఈ యొక్క మాస్కులు ధరించిన వారి ఎడల మేము కేసులు పెట్టి వారిని కోర్టు పంపించడం కూడా జరుగుతుంది. కావున ప్రజలందరూ మండల ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ధరించి మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది. ఈ యొక్క అలాగే మండలంలో జరుగుతున్న గుట్కాలు కానీ గంజాయి ఏమన్నా ఉంటే అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ చిట్యాల పోలీస్ ఆఫీసర్స్కి నిర్భయంగా తెలియపరచాలి. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఈ గంజాయి స్మోక్ చేయడం కానీ ఇంకేమైనా చేసినట్టయితే లీగల్ యాక్టివిటీ చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే అటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. అట్లాగనే మండలంలో ఇంకా గుట్కాలు కానీ ఇల్లీగల్ లిక్విడ్ సారా అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మాకు ఇస్తే మా ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఏది ఏమైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వారిపై శారంపేట పోలీస్ తరఫున కఠినంగా శిక్షలు ఉంటాయనేది మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. యువత ఇప్పుడు డ్రింక్ చేసుకున్న వెహికల్ మీద వస్తే దాన్ని ఏం చేస్తారు సార్? సీల్ చేస్తారు. ఇప్పుడు వెహికల్ మీద డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేసుకున్నారు కదా సార్, వాళ్ళు మౌత్ పెట్టి వాళ్ళు ఊది వాళ్ళకి అరెస్ట్ చేస్తారని కమిషనర్ గారి నుంచి ఆదేశాలు ఇచ్చింది సార్. దాని మీద మీరు షాంపెట వేస్తే మీరు ఎట్లా చెప్పవచ్చు? అటువంటి మీద మేము కూడా కఠినంగా సిబి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల మేరకు మేము కూడా పనిచేస్తాము. యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి బైకును ర్యాష్గా నడిపి ఎదుటి వారిని ఇబ్బంది పెడితే మాత్రం వారి మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని మా తరఫున తెలియజేస్తాం. మీ గుడ్ నేమ్ చెప్పారు సార్? అది వీరభద్రరావు. ఉమ్మడి వీరభద్రరావు. షాంపేట.